హలో వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ ప్రసాద్ ఎలా ఉన్నారు నేనైతే సూపబ్గా ఉన్నాను సో మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఇంత కామెంట్ సెక్షన్ చెప్పండి సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే నిన్న సమోసాలు ప్రిపేర్ చేశాం కదా ఆ పిండి మిగిలిపోతుంది కదా సో దాంతో నేను ఒక మంచి స్నాక్ తయారు చేశాను అదేంటి అంటే డైమండ్ చిప్స్ అనమాట సో వాటిని స్వీట్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హాట్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం సో నిన్న సమోసా కట్ చేసినప్పుడు ఈ విధంగా సైడ్స్ అంతా కట్ చేసాం కదా సో ఆ సైడ్స్తో ఈరోజు మనం స్నాక్ తయారు చేస్తున్నాం అనమాట సో చూడండి ఇవి మనం కట్ చేసుకున్న సైడ్స్ అనమాట సో వీటిని ఇప్పుడు డైమండ్ షేప్స్ లాగా కట్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా అలా నేను మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను సో ఇన్ని వచ్చినాయి అనమాట ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి సో హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డైమండ్ షేప్ షేప్ చిప్స్ ఈ విధంగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇక్కడ మనకి చిప్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ కలర్ వస్తే ఓకే ఇంకా మిగిలినవి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి సో నేను ఇప్పుడు ఫస్ట్ స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో తర్వాత చేసినవి హాట్ ప్రిపేర్ చేస్తాను సో స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకుని అందులో షుగర్ యాడ్ చేసుకున్నాను వన్ కప్ అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇక ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి పాకం అనేది రెడీ అయిందనమాట సో మరీ లాగా ఏమీ చేసుకోకర్లేదు జస్ట్ లైట్గా పాకం వస్తే సరిపోతుందనమాట ఈ విధంగా అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ముందు చిప్స్ ఆ చిప్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మన సింపుల్గా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది సో డైమండ్ షేప్ చిప్స్ స్వీట్ అనమాట ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది సో వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది అనమాట సో పిల్లలు బాగా ఇష్టపడతారు ఇప్పుడు హాట్ ప్రిపేర్ చేద్దాం సో హాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను చిప్స్ని వేయించుకుంటున్నాను విధంగా వేయించుకున్న చిప్స్ ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఈ విధంగా కరివేపాకుని బాగా ఫ్రై చేసుకుని ఈ చిప్స్లో యాడ్ చేసుకోవాలి తరువాత కొద్దిగా సాల్ట్ అలాగే కారం అలాగే చాట్ మసాలా సో ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే సింపుల్గా మన హాట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో స్వీట్ రెడీ అయిపోయింది అలాగే హాట్ కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా ఎమ్మిగా ఉంటాయి రెండు కూడా సో పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఓకే ఫైనల్ ఫైనల్గా మన హాట్ రెడీ అయిపోయింది అలాగే స్వీట్ కూడా రెడీ అయిపోయింది అనమాట సో రెండు చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సమోసా చేసినప్పుడు ఆ పిండిని వేస్ట్ చేయకుండా చక్కగా ఈ విధంగా స్వీటో లేకపోతే హాటో చేసుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా ఓకేనా సో ఫైనల్గా నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న గంటను కూడా యాక్టివ్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వాచ్ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయొచ్చు ఓకే మరి నెక్స్ట్ వీడియోకి వెళ్తే వరకు